హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు స్వాతి. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన పఫ్ సమోసాని ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇది చాలా టేస్ట్గా క్రిస్పీగా కూడా ఉంటుంది. దీనికోసం ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను. ఇందులో కొద్దిగా నెయ్యి కానీ లేదా డాల్డా అయినా వేసుకోవచ్చు, లేదా హీట్ అయిన ఆయిల్ అయినా వేసుకొని బాగా కలుపుకోవాలండి. వాటర్ వేసి చూసారా, ఇలా చపాతి పిండి ముద్దలా మెత్తగా కలుపుకోవాలి. దీన్ని ఒక 10 లేదా 20 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. కర్రీ కోసం ఇలా బాయిల్ చేసిన పొటాటోని పైన తొక్క తీసి నీట్గా స్మాష్ చేయాలండి. మనమైతే పొటాటోకి ఇంత నీట్గా పైన తొక్క తీస్తున్నాం, కానీ ఒరిస్సా వాళ్ళు అసలు ఏమి తీరండి, అలాగే ముక్కలు చేసి ఉండేస్తారు. ఇలా స్మాష్ చేసిన పొటాటో పక్కన పెట్టి కర్రీ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేసి ఈ రెండు కూడా బాగా వేగాక అందులో కొద్దిగా పసుపు, 1 చెంచా కారం, కొద్దిగా అందులోనే ఎండు మసాలా కూడా వేసుకోవాలి. ఈ మూడు బాగా మిక్స్ అయ్యేలా నీట్గా కలుపుకోవాలండి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు మనం ఆల్రెడీ స్మాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు ఉన్నాయి కదండి, అవి కూడా ఇందులో వేయాలి. వేసి నీట్గా ఈవెన్గా మొత్తం ఉప్పు కారం పసుపు మసాలా అన్నీ పట్టేటట్లు నీట్గా కలుపుకోవాలి. నాకు కొద్దిగా ఉప్పు సరిపోలేదండి, అందుకే మళ్ళీ వేసాను. ఈ ఉప్పు మొత్తం ఈ పొటాటోకి మొత్తం పట్టేలా బాగా కలుపుకొని చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి. ఈ కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది పొటాటోకి. ఇలా స్టవ్ ఆఫ్ చేసి వేరే ప్లేట్లోకి తీసుకోవాలండి. బయట పెట్టి చల్లారనివ్వాలి. ఇంతలో మనం ముందుగా ఉంచుకున్న ఈ చపాతీ ముద్దను తీసుకొని ఇలా చిన్న చిన్న పెద్ద సైజు 2 ముద్దల్లా చేసుకోవాలి. ఒక ముద్ద నీట్గా చపాతీలా రుద్దుకొని ఇలా చిన్న చిన్న బైట్స్లా కట్ చేసుకోవాలండి. కొద్ది మందంగా ఉండాలి, చూసారా, అప్పుడే చాలా టేస్ట్గా క్రిస్పీగా వస్తాయి. ఇలా వచ్చాక ఒక్కొక్క బైట్ తీసుకొని దాని మధ్యలో పొటాటో కర్రీని పెట్టి దానిపైన వేరే బైట్ తీసుకొని ఇలా అన్ని వైపులా నీట్గా మధ్య మధ్యలో వాటర్ తడి చేస్తూ హోల్ మొత్తం ముయ్యాలండి. ఏమాత్రం ఖాళీ ఉన్నా లోపలున్న స్టఫింగ్ కర్రీ బయటకు వచ్చేస్తుంది. ఇలా అన్నీ కూడా నీట్గా చేసుకోవాలి, బాగా గుర్తుపెట్టుకోండి. ఏమాత్రం ఖాళీ ఉన్నా కర్రీ బయటకు వచ్చేస్తుందండి. కొద్దిగా కూడా ఓపెన్ లేకుండా 4 వైపులా నీట్గా కవర్ చేసుకొని చూసారా, మొత్తం ఇలా అన్నీ చేసుకోవాలండి. ఇలా పక్కన పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక 1 బై 1 వేస్తూ ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు నీట్గా వేగించుకోవాలి, అప్పుడే క్రిస్పీగా ఉంటాయండి. చూసారా, ఇలా వేరే ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన పఫ్ సమోసా రెడీ అవుతుందండి. రోజు చేసే సమోసాలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, పిల్లలు చాలా లైక్ చేస్తారు. చాలా క్రిస్పీగా ఉండే ఈ సమోసాల్ని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.